నల్గొండ జిల్లాలో నేతల హామీలు ఏళ్లు గడిచిన ఆచరణకు నోచుకోవడం లేదు. చాలా వాటికి శంకుస్థాపనలు చేసినా అవి అసంపూర్తిగానే ఆగిపోయాయి. 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ బీబీనగర్ మండలం రంగాపురం గ్రామంలో నిమ్స్ ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. కానీ ఏళ్లు గడుస్తున్నా కనీసం 30% పనులు కూడా పూర్తి కాలేదు. 2009 ఫిబ్రవరి 22న ఎన్నికల ముందు అసంపూర్తిగా మిగిలిన అభివృద్ధి పనులను తిరిగి ప్రారంభించి ఎన్నికల్లో లబ్ధి పొందాడు. రాష్ట్ర ప్రభుత్వం నిమ్స్ యాజమాన్యాలు సంయుక్తంగా 80 కోట్లతో కొంత నిర్మాణం జరిగింది. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు నిమ్స్ కు నిధులు కేటాయించాలని గళం వినిపించినా ఫలితం లేకుండా పోయింది. కనీసం ఎన్నికల సమయంలోనైనా ఆసుపత్రి నిర్మాణానికి మోక్షం లభించలేదు. ముందు మొదలు పెట్టినటువంటి నల్గొండ ప్రాంతానికి చెందిన, భువనగిరి ప్రాంతానికి చెందిన ఆ హాస్పిటల్ ఇప్పటి వరకు పూర్తి కాలేదు. దీని వెనుకాల మనకు కనబడుతుంది ఏమిటంటే, వాగ్దానాలు చేయడం, వాగ్దానాలు భంగం చేయడమే చాలా పెద్ద రాజకీయ ఒక ఎత్తుగడల్లాగా భావిస్తున్నారు వీళ్ళు. రాజకీయ పార్టీలకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం తెలంగాణ వాదులము, ఇక వాగ్దానాల భంగం మీరు చేయలేరు, తెలంగాణ రావాలి, రాకుంటే వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అనే మాటలు ఆ రోజులు పోయినాయి. ఇవాళ అధికారం మన తెచ్చుకో వచ్చింది కనుక మన ప్రతినిధులు మనకేం కావాలనో ఎరుకతో బుద్ధి కలిగి వాళ్ళు తప్పకుండా చేయవలసిన పనులు చేయవలసిన అవసరం ఉంది. గతేడాది సెంట్రల్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ అనే రీసెర్చ్ సెంటర్ కు నిమ్స్ నిర్మాణ పనులను కట్టబెట్టాలని సర్కార్ పావులు కదిపింది. దీంతో ప్రజా సంఘాల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. కిరణ్ సర్కార్ నిర్లక్ష్యంతో 4 జిల్లాలకు వైద్య సేవలు అందించే నిమ్స్ సేవలు అందుబాటులోకి రాకుండా పోయాయి. ఇప్పటికి కూడా ఆ ప్రాంతంలో ఉండబడే ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. 500 కోట్లు కేటాయించి మీరు కేటాయిస్తే తక్షణమే మరి ఆ దవాఖానా మరి పూర్తయి, ప్రజలకు 5 జిల్లాల ప్రజలకు సేవలు అందుబాటులోకి వస్తాయని మరి ప్రజలు కోరుతున్నప్పటికీ కూడా ప్రభుత్వాలు ఇప్పుడు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నాయి. సీమాంధ్ర నాయకుల్లారా, మా తెలంగాణ తొత్తుల్లారా, తెలంగాణలో ఉన్న సీమాంధ్ర తొత్తుల్లారా, ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా నిమ్స్ హాస్పిటల్ని ప్రారంభోత్సవం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. దయచేసి ఈ ప్రభుత్వం న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. నల్గొండ నిమ్స్ ఆసుపత్రికి నిధులు కేటాయించకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర రాజకీయాలలో చక్రం తిప్పగల నాయకులున్న నిమ్స్ నిర్మాణానికి మాత్రం నిధులు తీసుకురావడంలో విఫలమయ్యారని మండిపడుతున్నారు. ఈ రాష్ట్రంలో 2 హాస్పిటళ్ళు కడపలో ప్రారంభమై ఇక్కడ 2 ఒకేసారి శంకుస్థాపన చేసిన, అది పూర్తయి 7.5 గడిచిపోయింది. కానీ ఇది మాత్రం ఇంకా ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉన్నట్టు ఉన్న పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా అధికారులు, అదేవిధంగా రాబోయే గవర్నమెంట్ దీనిపైన దృష్టి పెట్టి ఖచ్చితంగా తక్షణమే పూర్తయ్యేటట్టు చేయాలని చెప్పి లేని పక్షంలో సమస్త ఉత్తిదారులం అంతా కలిసి దాని మీద పెద్ద పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాం. నిమ్స్ ను ప్రత్యేక వైద్య సేవలకు పరిమితి చేయకుండా అన్ని రకాల వైద్య సేవల్ని అందించే విధంగా అభివృద్ధి చేయాలని ఎన్ని పోరాటాలు చేసినా ప్రభుత్వానికి మాత్రం చీమ కుట్టినట్టు కూడా లేదు. కడపలో నిమ్స్ పూర్తయి వైద్య సేవలు అందుతున్నా తెలంగాణ ప్రాంతంలో ఉన్న నిమ్స్ పనులు పూర్తి చేయకపోవడం వివక్ష కాదా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా పనులు పూర్తి చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తున్నారు. సర్కారు వైద్యాన్ని ప్రైవేట్కి అప్పజెప్తా ఉంది, కార్పొరేట్కి అప్పజెప్తా ఉన్న పరిస్థితి ఉంది. సర్కారు వైద్యాన్ని కనీసం ఇవాళ ఆదుకునే పరిస్థితి లేదు. ఏ ప్రాజెక్టు తెలంగాణలో చేపట్టినప్పటికీ ముందు ప్లాన్తో, అంటే దోచుకోవడానికి ఒక రకమైనటువంటి ప్రాజెక్టులను క్రియేట్ చేసారు. అందులో భాగంగానే ఇక్కడ తెలంగాణ జిల్లాల్లో నిమ్స్ ఆసుపత్రి కడుతున్నామని, ఇక్కడ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ చేసుకోవడానికి ఇక్కడ వాళ్ళ ఈ భూములు పెద్ద ఎత్తున 1000 ఎకరాల్లో ఉన్నాయి. ఇంకా చాలా కొంతనే ఉన్నారు, ఇప్పటికీ జరుగుతూనే ఉంది రియల్ ఎస్టేట్. వీటిని డెవలప్ చేసుకోవడానికి ఈ నిమ్స్ ప్రారంభించారు. ఈ ఎన్నికలతోనైనా నిమ్స్ ఆసుపత్రి నిర్మాణం పూర్తి స్థాయిలో జరగాలని జిల్లావాసులు కోరుతున్నారు. ఇందుకోసం సర్కార్ అవసరమైన నిధులను విడుదల చేసి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.